కాంగ్రెస్ శాసనసభ పక్షానికి ఈ దీని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాతనే మా గౌరవ సభ్యులు సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలనే దానిపైన వాళ్ళు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. మాట్లాడలేకుండా మంత్రి గారు పదే పదే లేచి వారు అనర్గళంగా వారికి కావాల్సిన ఉపన్యాసం చెప్పుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష, 3 గంటలని ఎవరు చెప్పలే మీకు. ఉచిత కరెంటు గురించి మాట్లాడితే మాట్లాడేది మేము అధ్యక్ష, మేము కదా ఇచ్చింది. మీరు సార్ మళ్ళీ వారే సార్ మళ్ళీ వారే డివేట్ అయ్యి వారే దొరికిపోతున్నారు సార్. 3 గంటలు చెప్పలేదు ఆయన అని అన్నాడు సార్. 3 గంటలు అన్న మాటని మేము మీరు పర్మిషన్ ఇస్తే వీడియో ప్రదర్శిస్తాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే 3 గంటలు కరెంటు చాలు. తెలంగాణలో 95% మంది 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వారికి పండించుకోవటానికి ఎకరానికి గంట కరెంటు చాలు. 3 ఎకరాలకు 3 గంటలే చాలు. 3 గంటల విద్యుత్ ఇస్తే చాలు అని అన్న మాట కాదు అని బట్టి గారు అంటున్నారు. అవును అని మేము అంటున్నాము. మీరు అనుమతి ఇస్తే వీడియో పెట్టి చూపిస్తాం సార్. చంద్రబాబు గారు అధ్యక్ష.